హాయ్ అండి నేను మీ శిల్పా వినయ్ వెల్కమ్ టు విన్సీ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ ఊతప్పం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇలా ఊతప్పం ప్రీమిక్స్ని రెడీగా చేసి పెట్టుకున్నారంటే నిమిషాల్లో ఊతప్పం చేసేసుకోవచ్చు టిఫిన్స్కి పిండేమీ లేనప్పుడు ఏం చేయాలో తోచినప్పుడు ఇలా ప్రీమిక్స్ని రెడీగా పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈ ఊతప్పాన్ని చేసుకోవచ్చు వర్కింగ్ ఉమెన్స్కి రూమ్స్లో ఉండే వాళ్ళకి ఈ ప్రీమిక్స్ పౌడర్ చాలా బాగా ఉపయోగపడుతుంది చూడండి ఊతప్పం ఎంత సాఫ్ట్గా ఉందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి ఈ ఊతపంపిరి మిక్స్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూసేద్దాం ముందుగా కడాయిలో ముప్పావు కప్పు మినపగుళ్ళు ఆ మిగతా పావు కప్పు వచ్చేసి పచ్చిశెనపప్పు ముప్పావు కప్పు మినపగుళ్ళు కప్పు పచ్చనపప్పు వేసుకుని లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి ఫ్లేమ్ ఖచ్చితంగా లోలోనే ఉండాలి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ మెంతులు కూడా వేసి వేయించుకోవాలి ఇవి మరీ ఎర్రగా వేయించకూడదండి ఒక్క ఐదు నిమిషాల పాటు వీలైనంత తక్కువ మంట మీద ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకోవాలి కలర్ కూడా ఏమీ చేంజ్ అవ్వకూడదు ఇలా వేయించుకొని వీటిని ఒక పెద్ద ప్లేట్లోకి పోసేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీరు కావాలంటే ఇవన్నీ మిల్లుకు కూడా ఇచ్చేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నట్లయితే మిల్లుకైనా ఇచ్చేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత జల్లెల్లో వేసుకుని జల్లించుకోవాలి ఇలా మిగిలిన రవ్వని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ జల్లెడ పట్టుకోవాలి మనకి ఈ పిండి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బాగా సాఫ్ట్గా ఉండాలి చివరిగా మిగిలిన ఈ రవ్వని పక్కన పెట్టేసుకోండి పిండి చూడండి ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు కప్పుల బియ్య పిండి వేసుకోవాలి మనం మినపప్పు కొలుచుకున్నా చూడండి అదే కప్పుతో రెండు కప్పుల బియ్యపిండి వేసుకోవాలి అలాగే అరకప్పు బొంబాయి రవ్వ సూజీ అంటారు కదా ఉప్మా రవ్వ అరకప్పు వేసుకోవాలి చివరిగా ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి స్పూన్తో కంటే కూడా చేత్తోనే బాగా కలుస్తుంది మినపిండి బియ్య పిండి బాగా కలిసేలాగా కలుపుకోవాలి మధ్యలో ఎక్కడైనా ఉండల్లాగా ఉంటే వాటిని మ్యాష్ చేస్తూ బాగా కలుపుకోవాలి చూడే విధంగా బాగా పొడి పొడిగా ఉండాలి ఇప్పుడు ఈ పొడిని ఎయిట్ ఎయిట్ జార్లో స్టోర్ చేసుకోవాలి అదే మిల్లు నుంచి తెచ్చిన పిండి అయితే కొంచెం వేడిగా ఉంటుంది పూర్తిగా చలారిన తర్వాత ఎయిర్టెడ్ జార్లో స్టోర్ చేసుకోవాలి అంతేనండి ఊతప్పం ప్రీమిక్స్ రెడీ అయిపోయింది ఈ పిండి రెడీగా ఉందనుకోండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఊతప్పం చేసేసుకోవచ్చు దీనికోసం ఒక కప్పు ఈ ప్రీమిక్స్ పౌడర్ని ఒక గిన్నెలో వేసుకొని అదే కప్పుతో అరకప్పు పెరుగు వేసుకోవాలి మామూలుగా ఫ్రెష్ పెరుగు కంటే కూడా పుల్లటి పెరుగు అయితే చాలా బాగుంటుంది అలాగే కొంచెం సాల్ట్ వేస్తున్నాను మనం ఆల్రెడీ ప్రీమిక్స్ పౌడర్లో కూడా సాల్ట్ వేసాము చాలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది కొంచెం వంట సోడా బేకింగ్ సోడా అంటారు కదా పావు టీ స్పూన్లో సగం వేసుకుంటే సరిపోతుంది అలాగే తగినన్ని నీళ్లు పోసి ఉండలేమి లేకుండా బాగా కలుపుకోవాలి ఇన్స్టెంట్గా చేసే ఇలాంటి రెసిపీస్లో బేకింగ్ సోడా తప్పకుండా వేయాలండి అప్పుడు మనకి బాగా సాఫ్ట్గా వస్తాయి చూడండి విధంగా ఉండలేమి లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకుని మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు పిండిని నాననివ్వాలి పిండి నానిన తర్వాత కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి చిక్కగా ఉండకూడదు అలా అని కూడా ఉండకూడదు జారుడుగా ఉండాలి పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఊతప్పం వేసేసుకుందాము స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి కొంచెం నూనె వేసి స్ప్రెడ్ చేసుకోవాలి బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఒక గరిటెడు పిండిని వేసుకోవాలి పిండి వేశాక కొంచెం స్ప్రెడ్ చేసుకోండి మరీ ఎక్కువ వద్దు కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ తురుము కొత్తిమీర ఇలా మీకు నచ్చినవి వేసుకోవచ్చు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో బాగా కాలునివ్వాలి ఒకవైపు కాలిన తర్వాత నిదానంగా రెండో వైపుకు తిప్పుకోవాలి చూడండి అంచులు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఈ విధంగా కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి ఇటువైపు కూడా కొంచెంసేపు కాలునివ్వాలి ఇలా రెండు వైపులా కాలిన తర్వాత తీసేసుకోవడమే అంతేనండి ఊతప్పం రెడీ అయిపోయింది ఇదే పిండితో మనం దోశ కూడా వేసుకోవచ్చు అది కూడా చూద్దాము చూడండి ఊతప్పం ఎంత సాఫ్ట్గా ఉందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇదే పిండితో దోశ ఎలా వేసుకోవాలో కూడా చూద్దాము ఈ దోశ వేసేటప్పుడు ప్యాన్ మరీ వేడెక్కకూడదండి మీడియం ఫ్లేమ్లో కొంచెం వేడెక్కాక ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని ఒక గరిటెడు పిండిని వేసి పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి మరి గట్టిగా ప్రెస్ చేసేద్దు గరిటితో పాటుగా పిండి పైకి వచ్చేస్తుంది చూడండి చాలా నిదానంగా దోశ వేసుకోవాలి ఫ్లేమ్ లోనే ఉండాలి దోశ వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి మార్చుకొని చుట్టూ కొంచెం ఆయిల్ అప్లై చేసి మీడియం ఫ్లేమ్లోనే బాగా కాలునివ్వాలి ఇలా ఒకవైపు కాలిన తర్వాత నిదానంగా రెండో వైపు తిప్పుకోవాలి ఇటువైపు కూడా కొంచెం సేపు కాలునివ్వాలి ఇలా రెండు వైపులా కాలిన తర్వాత తీసేసుకోవడమే దోశ వేడి మీద ఉన్నప్పుడు బాగా క్రిస్పీగా ఉంటుందండి కొంచెం చల్లారిందంటే సాఫ్ట్గా అయిపోతుంది మామూలుగా మనం రెగ్యులర్గా వేసే దోశలా ఉండదు కానీ దోశ అప్పుడప్పుడు వేసుకోవడానికి ఇలా కూడా బాగుంటుంది ఊతప్పమైనా వేసుకోవచ్చు ఇలా దోశ అయినా వేసుకోవచ్చు మరి మీరు కూడా ఈ ప్రిమిక్స్ పౌడర్ని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ